మన గంధర్వు పీణా పశుపతిని సుతారయ్య అన్నారు. వాడు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం నా చేతుల్లో పోయాడు. అక్షరాలు లేని స్వచ్ఛమైన భాష నువ్వు. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయకూడదు శివాజీ. నువ్వేమనుకుంటే చెప్పడం అది నీ అలవాటు, నేనేమనుకుంటే చేయడం అది నా అలవాటు. దేవుడు చాలా మంచివాడు, రాక్షసులకు కూడా వరాలిస్తూ ఉంటాడు. ఈ గాయత్రి పటేల్ ప్రతి పేజీ క్రైమ్ పేజీరా. అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు. రామాయణంలో రాముడికి రావణాసురుడికి గొడవ, మహాభారతంలో పాండవులకు కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయి ఉంటే బాగుండేది, కానీ వాళ్ల మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పైతే ఇక్కడ నేను చేసింది కూడా తప్పే. అక్కడ వాళ్ళు దేవుళ్ళైతే ఇక్కడ నేను దేవుణ్ణి. ఇంతైనా పశ్చాత్తాపం లేని ఈ ముద్దాయిని నేరస్తుడిగా పరిగణించి ఉరిశిక్ష విధించడమైనది. కొడైరేతో తమరంటే భయం నటిద్దామని. భయం నటిస్తావా? మన మంత్రి గారి మీద కేసు పెట్టిన జర్నలిస్ట్ ఒకసారి ఫోకస్ పెట్టిందంటే వదిలే రకం కాదు. అది వదిలే రకం కాదు, నేను దొరికే రకం కాదు. ఆ పిల్ల శివాజీ ముసుకులో పడుతుంది. పడనివ్వను. అక్షరాలు లేని స్వచ్ఛమైన భాష నువ్వు. కత్తో కర్రో పట్టుకుంటే ఎవడైనా రౌడీ కావచ్చు, కానీ నటుడు అందరూ కాలే. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ్య అన్నారు. వాడు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం నా చేతుల్లో పోయాడు. రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది, భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది. ప్రాణం ఇచ్చే పంచభూతాలు రెండో పేజీ ఓపెన్ చేస్తే ప్రళయ తండవే వస్తుంది. రాజీ పడాల్సిన చోట యుద్ధం చేయకూడదు శివాజీ. నువ్వేమనుకుంటే చెప్పడం అది నీ అలవాటు, నేనేమనుకుంటే చేయడం అది నా అలవాటు. ఈ గాయత్రి పటేల్ ప్రతి పేజీ క్రైమ్ పేజీ. తీసుకుందిరా ఒరిజినల్. దేవుడు చాలా మంచివాడు, రాక్షసులకు కూడా వరాలిస్తూ ఉంటాడు.